ప్రకాశం జిల్లా చీరాల 11వ వార్డులో 14 వార్తిక సంఘం నిధులు 25 లక్షల రూపాయలతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్రహం నుండి పేరాల కూరగాయల మార్కెట్ వరకు రహదారి విస్తరణ పనులను మున్సిపల్ డీఈ ఐసయ్య, 10వ వార్డు వైసీపీ నాయకులు గోలి రవికుమార్తో కలిసి వార్డు కౌన్సిలర్ తోకల అనిల్ కుమార్ పర్యవేక్షించారు. గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో వార్డు ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి రోడ్డు విస్తరణకు ప్రతిపాదించినట్లు చెప్పారు. నిధులు మంజూరు చేయించిన శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి, యువ నాయకులు కణం వెంకటేష్ బాబు, చైర్మన్ జంజనం శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు. భాగంగా గత కౌన్సిల్లో అప్రూవల్ చేసిన రోడ్డుని ఇప్పుడు మేము ఆ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి దుగ్గిరాల గోపాలకృష్ణ పాత పక్కన ఉన్న కాఫీ స్టాండ్ దగ్గర నుంచి ప్యానల్ మార్కెట్ వరకు విస్తరించిన ఎన్ఫోర్స్మెంట్ మొత్తం రోడ్డు వేసి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇలానే మన ప్యానల్ మార్కెట్ రోడ్డుని 25 లక్షల రూపాయలతో మనం రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాలు అయితే పెండింగ్ ఉన్న వచ్చు. ఈ మధ్యకాలంలో మన ఎమ్మెల్యే గారు మన కౌన్సిల్ కాంట్రాక్ట్ చేసి అంటే వర్క్ మొదలు మరి ఈ వర్క్ కూడా 2-3 రోజులు మొత్తం దీనివల్ల ఏంటంటే ఇక్కడ రోడ్డు వెడల్పు చాలా ఎక్కువగా ఉంది. అయితే సిమెంట్ రోడ్ వచ్చేసి తక్కువ పరిమాణంలో ఉంది. అందుకోసం చెప్పేసి రోడ్డు వెడల్పు చేస్తే ట్రాఫిక్ కానీ ఈ మెయిన్ సెంటర్ ఏ ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ చేసినా కానీ పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా చేస్తున్నాము. దీనికి అంతా కూడా మన కౌన్సిల్